నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. సో ఎవ్రీడే కూడా మన ఆర్కే కలెక్షన్స్లో లేటెస్ట్ ప్యాటర్న్స్ వాచ్ చేస్తున్నారు కదండి. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్లు ఒక్కొక్క డిఫరెంట్ షేడ్స్ అండి, కలర్ కాంబినేషన్స్ వైజ్ కానీ డిజైన్స్ కానీ. మన ఆర్కే కలెక్షన్స్లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకసారి తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో ఎవ్రీడే లాగే ఈరోజు కూడా మనం ఒక న్యూ వెరైటీస్తో మనం ఈరోజు కలెక్షన్స్ని చూడబోతున్నామండి. సో ఆ ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటి అంటే వర్క్ శారీస్ కలెక్షన్స్. అంటే మనకు రాబోయే మ్యారేజ్ సీజన్లో కానీ మనకు అలాగే ఉగాది వస్తుంది, అలాగే రంజాన్ వస్తుంది, ఇలాగ మనకు ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా. సో వాటిలో యూజ్ అయ్యే విధంగా, సో మనకు పెళ్ళిళ్ళకి అయితే సో కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఫెస్టివల్ కలెక్షన్ అండి. సో కంప్లీట్ ఏంటంటే వర్క్ శారీస్లో. సో వర్క్ శారీస్లో కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చి ఒక 3 ఫ్యాబ్రిక్స్ అండి. ఒకటి వచ్చి మనకు సాఫ్ట్ నెట్టెడ్ స్టైల్ డిజైన్ విత్ మనకు కట్ వర్క్ బోర్డర్స్ విత్ మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్. సో చాలా లైట్ వెయిట్తో నీకు కూడా మంచి పిస్టల్ కలర్ కాంబినేషన్స్తో. సో సూపర్ కలెక్షన్ అండి. సో మంచి లైట్ వెయిట్ ఉంటుంది. సో సాఫ్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒక 2 ప్యాటర్న్స్ అండి. సో మీకు ఆ 2 ప్యాటర్న్స్ పరిచయం చేస్తాను. ఇంకొకటి వచ్చి మనకు క్రేప్ బోర్డర్ వచ్చి మనకి ఇది క్రేప్ మెటీరియల్కి విత్ మనకు జూట్ మిక్స్ అవుతూ ఉంటుంది. అంటే మనకు ఫాలింగ్ మెటీరియలే, బట్ మనకు వచ్చి గెలాక్సీ స్టోన్ బోర్డర్స్ యాడ్ చేసుకుంటూ. సో ఇది కూడా మంచి వెరైటీ. ఇంకొకటి వచ్చి మనకు మంచి క్రేప్ స్టైల్లో యాష్ కలర్ కాంబినేషన్ థ్రెడింగ్ వర్క్ యాడ్ చేసుకుంటూ. సో ఇది ఒక సూపర్ ప్యాటర్న్ అండి. సో చాలా బాగున్నాయి డిజైన్స్ అనేవి. అన్నీ కూడా మనకు లేటెస్ట్ ప్యాటర్న్స్ అండ్ లేటెస్ట్ డిజైన్స్. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఆ కలెక్షన్స్ని చూసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ ఆర్కే కలెక్షన్స్ని చూస్తున్నారో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ప్యాటర్న్స్తో అంతా కూడా మీరు చాలా అప్డేటెడ్గా ఉండొచ్చు. సో ఫస్ట్ వెరైటీ మీకు చెప్పాను కదా, సాఫ్ట్ నెట్టెడ్ వెరైటీ విత్ మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ కట్ వర్క్ స్టైల్ బోర్డర్ అని చెప్పి. సో దాంతో ఒక మనకు 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఆ 2 ప్యాటర్న్స్ని మీకు పరిచయం చేస్తాను. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే సో మంచి షేడ్ అండి. సో మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో చూసినా కదా మనకు కట్ వర్క్ బోర్డర్ ఉంటుంది, మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్, మనకు స్టోన్ వర్క్. సో మంచి కలర్ అండి, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ముఖ్యంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ అండి. సో కాంబినేషన్ కూడా అంటే కొంచెం లైట్ షేడ్కి ఆ థ్రెడింగ్ వర్క్స్ అంతా కూడా డార్క్ ఫినిషింగ్స్ ఇవ్వడం వల్ల లుక్ కూడా చాలా బాగుంది అండి. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1550 రూపీస్కే. బ్యూటిఫుల్ వెరైటీ అండి. ఒకసారి శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ కాంబినేషన్. సో మంచి సీ గ్రీన్ షేడ్ అండి. సో బోర్డర్ అయితే చాలా బాగా మనకు థ్రెడింగ్ వర్క్స్తో కానీ మనకు కట్ వర్క్ స్టైల్ డిజైన్స్ తీసుకుంటూ. సో మంచి వెరైటీ అండి. కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ కూడా. సో పై బోర్డర్ అండి. సో అంటే మనకి ఇది పై బోర్డర్ అనే కాదు, మనకి కింద సైడ్ బోర్డర్ కానీ అలాగే పళ్ళు హ్యాంగర్ దగ్గర కూడా మనకు సేమ్ బోర్డర్ ఉంటుంది. సో ఇక్కడంతా కూడా మనకు కట్ వర్క్ బోర్డర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక క్రీపర్ స్టైల్ డిజైన్కి ఫ్లవర్ డిజైన్ యాడ్ చేసుకుంటూ కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్, అది కూడా మనకు కలర్ షేడ్ అంతా కూడా. సో మంచి పీచ్ పింక్ కలర్, సో లైట్ షేడ్ అండి. దానికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్కి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ ఇవి మనకు థ్రెడింగ్ వర్క్ బోర్డర్. సో దీంతో అక్కడక్కడ మనకు స్టోన్ వర్క్ కూడా యాడ్ చేసుకుంటూ. సో ఈ విధంగా మనకు బోర్డర్ అంతా కూడా హైలైట్ అయిందండి. కొంచెం ఆ బోర్డర్ లెంత్ కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నాం. సో కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ లుక్ వైజ్ కూడా చూడండి చాలా గ్రాండ్గా మనకు ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో మనకు కలర్ షేడ్ అండి ముఖ్యంగా ఏంటంటే. సో మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు, మంచి సీ గ్రీన్ కలర్. సో మిడిల్ పార్ట్ కూడా మనకు మంచి సిల్వర్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ పేస్ట్ చేసుకుంటూ, అంటే ఆ స్టోన్ వర్క్స్ని కూడా ఒక చిన్న ఫ్లవర్స్ లాగా తీసుకుంటూ మిడిల్లో బుట్టి లాగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ స్టైల్ అంతా కూడా ఇలానే ఉంటుందండి. బట్ ఏంటంటే కుచ్చెల పార్ట్లో జస్ట్ మనకు నీ పార్ట్ వరకు తీసుకుంటూ ఈ విధంగా మనకు హైలైట్ అవుతుంది. అండ్ కింద బోర్డర్ సేమ్ మనకు కట్ వర్క్ స్టైల్ బోర్డర్. సో చూస్తున్నారు కదా మనకు చాలా బాగుందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కూడా. సో మనకు ఫినిషింగ్ కానీ ఆ వీవింగ్ స్టైల్ కానీ మనకు చాలా నీట్గా హైలైట్ అయింది. సో విధంగా మనకు కింద బోర్డర్ అండ్ దీనికి పళ్ళు షేడ్ కూడా సేమ్ ఇలాగే మనకు హైలైట్ అవుతుంది. సేమ్ ఈ బోర్డర్ డిజైన్ని మనం పళ్ళులాగా తీసుకుంటూ కట్ వర్క్ స్టైల్తోనే మనకి ఇది ఉంటుంది. సో ముఖ్యంగా ఫ్యాబ్రిక్ అండి. సో చాలా లైట్ వెయిట్ స్మూత్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్, మన నెట్టెడ్ ఫ్యాబ్రిక్. సో మంచి వెరైటీ అండి. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనం ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్. సో బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ కలరే, బట్ ఏంటంటే మనకు బ్యాక్ వర్క్ వస్తుందండి. సో ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ స్టోన్స్ వర్క్ ఉంటుంది. హ్యాండ్ పర్పస్ కూడా ఒక చిన్న బోర్డర్ అనేది హైలైట్ అయింది. శారీ కాస్ట్ 1550 రూపీస్ ఓన్లీ అండి. సో మంచి వెరైటీ.
అండ్ మీకు కలర్ షేడ్స్ అన్నీ కూడా చెప్పాను కదా, సో అన్నీ కూడా మనకు పేస్టల్ స్టైల్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయని. సో ఆ కలర్ షేడ్స్ కూడా చూద్దాం. సో మంచి కలెక్షన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఎల్లో అండి, మంచి మస్టర్డ్ ఎల్లో కలర్. సో షేడ్ చూసినా కదా, దీంట్లో అంతా కూడా మనకు సేమ్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అయింది ఫస్ట్ శారీలో యూజ్ చేసిన షేడ్స్. అండ్ నెక్స్ట్ కలర్ సో ఇది మనకు చాలా లైట్ కన్కంబరం కలర్ కాంబినేషన్ అండి, చాలా లైట్ షేడ్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. సో మంచి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ పిస్తా గ్రీన్ కలర్, సో లైట్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ షేడ్. అండ్ నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ అండి. సో చాలా బాగుంది ఈ షేడ్ కూడా. సో మంచి ఫ్యాన్సీ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ షేడ్ అయితే కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా మంచి లైట్ కలర్ కాంబినేషన్స్. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ షేడ్ సో మనకి ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి, సాఫ్ట్ నెట్టెడ్ విత్ కట్ వర్క్ బోర్డర్ అని ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం బుట్టీ కాన్సెప్ట్స్ చూసాం కదా, సో ఇదేంటంటే మనకు ఆల్ ఓవర్ స్టైల్ వస్తుంది శారీ అంతా కూడా మనకు సేమ్ ఆ థ్రెడింగ్ వర్క్స్ అండ్ స్టోన్ బోర్డర్స్ని హెవీగా తీసుకుంటూ ఆల్ ఓవర్ వర్క్ అండి. సో మంచి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్. సో దీనికి మంచి షేడ్ మనకు కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1800 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఒకసారి శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి షేడ్. సో మంచి పీచ్ పింక్ కలర్. సో మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ముఖ్యంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ అండి. సో మంచి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. సో పై బోర్డర్ అండ్ కింద బోర్డర్ అండ్ మనకు పళ్ళు హ్యాంగర్ దగ్గర కూడా సేమ్ బోర్డర్ అండి. మనకు కట్ వర్క్ స్టైల్ బోర్డర్ ఉంటుంది. సో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఒక మంచి లోటస్ స్టైల్ ఫ్లవర్స్ తీసుకున్నాం. సో ఇక్కడంతా కూడా మనకు చిక్కు కలర్ కాంబినేషన్ థ్రెడింగ్ వర్క్ ఉంటుంది. లీఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, లైట్ ఆఫ్ వైట్కి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ ఈ థ్రెడింగ్ వర్క్తో మనకు ఫ్లవర్ బుట్టి. సో ఈ విధంగా మనకు ఒక బోర్డర్ లాగా మనకి ఈ డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుందండి. దాదాపుగా మనకు 10 ఇంచెస్ వరకు ఈ బోర్డర్ డిజైన్ అంతా కూడా హైలైట్ అయింది అండ్ శారీ మిడిల్ పార్ట్. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే పళ్ళు అంటే మనకు షోల్డర్ టు పళ్ళు కాంబినేషన్ డిజైన్ అండి ఇదంతా కూడా. సో మిడిల్లో ఒక చీకు కలర్ కాంబినేషన్ థ్రెడింగ్ వర్క్తో ఇక్కత్తో వేవ్ స్టైల్ ప్యాటర్న్ అండ్ మంచి వైట్ కలర్ కాంబినేషన్ థ్రెడింగ్ వర్క్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ స్టోన్ యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న ఫ్లవర్ బొటీస్ అండి. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ అంటే మొత్తం ఆల్ ఓవర్ స్టైల్ లాగా మనకు ఎక్కడ మనకు గ్యాప్ లేకుండా కొంచెం దగ్గర దగ్గరగానే శారీ అంతా కూడా ఇంత హెవీ లుక్తో ఉంటుంది. సో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి. సో ఫంక్షన్స్ వైజ్కి అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఇలాంటివి మీకు కొంచెం క్రాప్ టాప్స్కి వాటికి కూడా సో చాలా బాగుంటుందండి. మనకు లుక్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్. సో కట్ వర్క్ బోర్డర్, సో ఎంబ్రాయిడింగ్ వర్క్. సో కొంచెం పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా. మనకు షేడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే మీకు ఇది కుచ్చుల పార్ట్ అండి. సో కుచ్చుల పార్ట్లో అప్ టు నీ పార్ట్ వరకు ఉంటుంది. సో మనకు పళ్ళు అంటూ సపరేట్ ఉండదండి, సేమ్ మనకు ఈ బోర్డర్ని ఎండింగ్ చేసుకుంటూ పళ్ళు డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అండ్ మనకి బ్లౌజ్ సో బ్యాక్ నెక్తో మనకి ఈ విధంగా బ్లౌజ్ వర్క్ వస్తుందండి. జస్ట్ నెక్ పార్ట్ వర్క్ అంటే బ్యాక్ నెక్ వర్క్ ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి కూడా మనకి ఈ వర్క్ అనేది హైలైట్ అయింది. సో శారీ కాస్ట్ అంతా కూడా మనకి జస్ట్ 1800 రూపీస్కి ఏ బ్యూటిఫుల్ వెరైటీ. సో డిజైన్ కూడా చాలా బాగుందండి. అండ్ ఈ శారీలో కలర్ షేడ్స్ కూడా సో ఇలాగే మంచి లైట్ కలర్ కాంబినేషన్స్తోనే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఆ షేడ్స్ కూడా ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి సీ గ్రీన్ షేడ్. సో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. సో దీంతో కూడా మనకు లైట్ బేబీ పింక్ షేడ్కి మనకు ఫ్లవర్స్ డిజైన్స్ అంతా కూడా తీసుకుంటూ సో కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ కనకాంబరం. చాలా బాగుంది కలర్ షేడ్. అంటే మనకు ఆ పింక్ షేడ్ అనేది కామన్ అండి థ్రెడింగ్ వర్క్. సో నెక్స్ట్ ఎల్లో కలర్ బట్ అంటే ఆ ఎల్లో అంటే మనకు ఆ పింక్ షేడ్ ఏ కలర్ కాంబినేషన్స్కి మ్యాచింగ్ అవుతూ ఉన్నది అనేది పర్ఫెక్ట్ మ్యాచింగ్ తీసుకున్నాం. సో ఎల్లోకి మంచి పింక్ మిక్స్ అంటే బ్లౌజెస్ అని సెల్ఫ్ కలరే ఉంటుంది. మీకు కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి శారీలో ఉన్న పింక్ షేడ్తో, అలాగే కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో యాష్ కలర్ కాంబినేషన్.
अंड नेक्स्ट शेड लाइट पिस्ता ग्रीन कलर कॉम्बिनेशन सो इतना मंची कॉम्बिनेशन सो लाइट कलर सो सारी कॉस्ट अंत मन को सो फस्टे मन को बुटी कॉन्सेप्ट सो इधन मन को आल ओवर स्टाइल डिजाइन सो सारी कॉस्ट अंत मन को 1800 रुपीस की ए ब्यूटीफुल वैरायटी सो नेक्स्ट फैब्रिक चूदा सो नेक्स्ट फैब्रिक कदमी क्रेप विथ मन को गैलेक्सी स्टोन बॉर्डर स्टाइल सो कलर कॉम्बिनेशन मंची डार्क बॉटल ग्रीन कलर कॉम्बिनेशन सो मंची पार्टी वेयर कलेक्शन सो फैब्रिक मन को क्रश्ड स्टाइल मन को क्रेप मिक्स सो चाला बहुत मंची शाइनी फैब्रिक क्रेप स्टाइल कोई शाइनी फैब्रिक सो मंची लाइट वेट फैब्रिक सो मंची फॉलिंग फैब्रिक सो मन को गैलेक्सी बॉर्डर विथ मन को इंत मन को मंची क्रेप मटेरियल तो स्टोन बॉर्डर्स अंड मन को मटेरियल चाला बहुत सारी कॉस्ट मन की 1560 रुपीस की ब्यूटीफुल वैरायटी अंडी मंची पार्टी वेयर कलेक्शन सो सारी ओवरऑल पैटर्न एला चूदा सो चूसा कदमी कलर शेड सो मंची ब्राइट कलर सो मंची डार्क बॉटल ग्रीन शेड अंडी सो चाला बहुत मन कलर कॉम्बिनेशन अच्छे सो दी मुझे पाई बॉर्डर्स अंडी सो पाई बॉर्डर्स का बॉर्डर्स का सेम उ सो ई बॉर्डर स्पेशल अटारा सो इदा मन को क्रेप मटेरियल तो उ सो शाइनी क्रेप उ कदमी सो आ क्रेप मटेरियल तो मन को बॉर्डर अंत 5-7 इंचेस बॉर्डर इत तो मन को गैलेक्सी बॉर्डर स्टाइल अभी मन को गोल्ड कलर कॉम्बिनेशन स्टोन वर्क 5 रोज तस्कटू सो पाई बॉर्डर अंत हाईलाइट आई सो विधा मन को पाई बॉर्डर अंड सारी मिडिल पार्ट सो इदेंटे मन को क्रशिंग स्टाइल मन को क्रेप मटेरियल सो इदेंटे मन को मंची फॉलिंग स्टाइल सो मंची सिल्की फैब्रिक अंड मन को वेट परंगा मंची लाइट वेट वैरायटी सो दीन तो मिडिल स्टोन्स पेस्ट चेसुकोनी अभी गोल्ड कलर कॉम्बिनेशन्स तो तीसुकुंटू सो ई विधंगा मन को मिडिल पार्ट सो एदैते मन शोल्डर बॉर्डर चूसामो सेम बॉर्डर मन की किंद बॉर्डर सो गैलेक्सी बॉर्डर सो मन को स्टोन बॉर्डर उ सो मन को डिजाइनर स्टाइल्स काबट्टी सो पल्लू अंटू सेपरेट उंडदंडि सेम मन बॉर्डर ने एंडिंग चेसुकुंटू पल्लू तीसुकुना विथ मन को टजल्स अंड ब्लौज सेम इलागे रन्निंग पैटर्न सो हैंड पपस् की बॉर्डर सो मीकु कंप्लीट कॉन्ट्रास्ट कावालंटे सो वेल्वेट क्लॉथ लो कोंचेम कॉन्ट्रास्ट अंटे मनकि इप्पुडु ग्रीन की कोंचेम मेरून शेड कानी ग्रीन अंड ब्लैक कलर कॉम्बिनेशन का इला वेल्वेट क्लॉथ लो कानी वर्क स्टाइल्स ब्लौज कानी प्रिफर चेसुकुंटे इंका चाला ग्रांड गा उंटुंदी सो सारी कॉस्ट कूडा मनकि इदी 1560 रूपीस की ब्यूटीफुल वैरायटी कॉम्बिनेशन कूडा चाला बागुंदंडी सो डार्क बॉटल ग्रीन कलर कॉम्बिनेशन सो दींतो షేడ్స్ అన్ని కూడా ఇలాగే డార్క్ కలర్ కాంబినేషన్స్ తోనే ఉంటాయి సో ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూద్దాం సో నెక్స్ట్ షేడ్ అంతా కూడా సో ఇది వచ్చి మనకు మెజెంటా పింక్ షేడ్ డార్క్ షేడ్ అండి సో చాలా డార్క్ కలర్ కాంబినేషన్ ఇది సో మెజెంటా పింక్ లో అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఎలిఫెంట్ గ్రే కలర్ సో డార్క్ షేడ్ అండి చాలా డార్క్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ अंड नेक्स्ट कलर कॉम्बिनेशन सो मन को पिकॉक ब्लू सो मैं नेमलकंठम कलर कॉम्बिनेशन अटा कदा सो मंची पिकॉक ब्लू कलर कॉम्बिनेशन अंड नेक्स्ट शेड सो इदी मन को मेरून डार्क कलर कॉम्बिनेशन अंडी मेरून कलर लो चाला डार्क फिनिशिंग अंड नेक्स्ट कलर कॉम्बिनेशन सो इदी मन की मेहंदी ग्रीन कलर डार्क फिनिशिंग अंडी सो चाला डार्क शेड अंटे मन को लाइट अंड डार्क्स उंटाई कदा सो वाटिलो कोंचेम डार्क कलर कॉम्बिनेशन मेहंदी ग्रीन कलर सो चाला डार्क फिनिशिंग उंटुंदी सो मीकैते कोंचेम शेड्स चाला बागुन्नायंडी सो लेटेस्ट कलर कॉम्बिनेशन्स कूडा याड अय्यायि सो मीकु नच्चिन कलर कॉम्बिनेशन ऑर्डर चेसि सारीनि ब्लॉक चेयंडि सो नेक्स्ट पैटर्न कूडा एंटी चूद्दाम सो नेक्स्ट कलर कॉम्बिनेशन अंड मन फैब्रिक अंडी सो फैब्रिक वच्चि मन की इदंता कूडा मन को क्रेप सिल्क फैब्रिक सो ई सारी स्पेशल मन को सो नार्मल गा मन के एंटंटे जरी कॉम्बिनेशन्स लो मन को सिल्वर शेड्स कानी गोल्ड कलर कॉम्बिनेशन्स कानी इला चूस्तू उंटाम कदा सो कोंचेम फैशन गा मन को ट्रेंडी स्टाइल लो मन को ऐश कलर कॉम्बिनेशन्स थ्रेडिंग वर्क्स अंटे ऐश थ्रेडिंग वर्क नार्मल लुक उंटुंदी बट दींतो जरी स्टाइल मिक्स अवुतू मन को आ ऐश थ्रेडिंग वर्क्स अंता कूडा उंटुंदी सो सारी कॉस्ट अंता कूडा मनकु जस्ट 1800 रूपीस के ब्यूटीफुल वैरायटी सो कलर कॉम्बिनेशन अच्छे डार्क मेजेंटा पिंक कलर कॉम्बिनेशन सो इत मैं पार्टी वेयर कलेक्शन
सो मंची फैंसी स्टाइल डिजाइन अंडी सो कलर कॉम्बिनेशन मंची ब्राइट कलर कॉम्बिनेशन मन को ओवरऑल स्टाइल बुटीक कॉन्सेप्ट्स लागेने उंटुंदी बट एंटे मन को ऑल ओवर स्टाइल डिजाइन सो वर्क पर्पस अंत मन को बोर्डर्स कानी मन को मिडिल पार्ट लो डिजाइन्स कानी अंत कूडा वर्क स्टाइल तो मन को हेवी लुक तो उंटुंदंडी सो सारी ओवरऑल पैटर्न कूडा एला उंदो चूद्दाम सो चूसने कदंडी कलर शेड सो मंची मेजंटा पिंक कलर कॉम्बिनेशन सो मंची ऐश कलर कॉम्बिनेशन्स तो मन को वर्किंग स्टाइल अन्नमाट सो पाई बोर्ड सो इदंता कूडा मन को पाइपिंग बोर्ड ऐश कलर कॉम्बिनेशन उंटुंदी सो इक्कडंता कूडा मन को पोल्का डॉट्स डिजाइन्स तो सेम ऐश कलर కాంబినేషన్ స్ట్రాంగ్ వర్క్ యాస్ చేసుకొని సో ఇదంతా కూడా మనకు పై బోర్డర్ సో ఈ కంటే ఈ బోర్డర్నే మనకు ఒక త్రీ రోస్ తీసుకుంటూ ఇంకొక బోర్డర్ యాడ్ అయింది సో ఇక్కడంతా కూడా మనకు ఒక టెంపుల్ స్టైల్ వర్క్ లాగా సో మనకు ఆ ప్యాటర్న్ అంతా కూడా హెవీ ప్యాటర్న్స్ తీసుకున్నాం సో కలర్ కాంబినేషన్ డార్క్ షేడ్ అండి సో దీంతో కలర్ స్టోన్స్ తీసుకున్న వర్క్ అంటే మనకు ఆ కలర్ షేడ్స్ కూడా ఏంటంటే యాష్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అవుతుంది అండ్ సారీ మిడిల్ పార్ట్ సో డార్క్ మెజంటా పింక్ కలర్ సో మనకు డిజైన్ ఎలా ఉంటుందంటే పోల్కా డాట్స్ డిజైన్ లాగా ఉంటుంది సో దీంతో చుట్టూ ఇంత కూడా మనకు ఆ డాట్స్ చుట్టూ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుందండి సో ఆ మిడిల్లో మనకు స్టోన్ వర్క్ పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ సో శారీ అంతా కూడా హెవీ లుక్ అండి సో మనకు అంటే కుచ్చుల పాటు మనకు కట్టచెంగు నుంచి ఏంటి అంటే మనకు నీ పార్ట్ వరకు హైలైట్ అవుతూ సో కొంచెం ప్లెయిన్ స్టైల్ వస్తుంది అంటే కొంచెం మీకు వర్క్ ఉంటుందండి అప్ టు నీ పార్ట్ వరకు ఉండే వర్క్ స్టైల్ ఉంటుంది సో మనకు పళ్ళు అంటూ సపరేట్ ఉండదు కదా సో మనకు డిజైనర్ కాన్సెప్ట్స్ కాబట్టి సో సేమ్ యాస్ ఇస్గా మనకు ఈ వర్కే కంటిన్యూ అవుతూ ఉంటూ మనకు పళ్ళు పార్ట్ అనేది ఈ బోర్డర్ ఎండింగ్ తీసుకుంటూ సో ఈ విధంగా మనకు పళ్ళు స్టైల్ డిజైన్ అండ్ దీనికి మనం బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అండి సో యాష్ కలర్ కాంబినేషన్ సో విత్ మనకు క్రేప్ స్టైల్ మెటీరియల్ సో దీంతో కూడా మనకు వర్క్స్ కంటిన్యూ చేసుకుంటూ ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1800 రూపీస్కి ఏ బ్యూటిఫుల్ వెరైటీ అండి సో కలర్ షేడ్ కూడా చాలా బాగుంది డార్క్ మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ షేడ్ సో డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో మంచి బ్రైట్ కలర్ సో పింక్ షేడ్లో మనకి ఈ కలర్ రేర్ కలర్ కాంబినేషన్ అండి అంటే మనకి ఈ పింక్ షేడ్ కూడా చాలా డార్క్ షేడ్తో ఉంటుంది సో మంచి కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో డార్క్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో సో గోల్డెన్ కలర్ అండ్ మస్టర్డ్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మనకు పికాక్ బ్లూ కలర్ అండి సో ఇది కూడా బాగుంది కలర్ షేడ్ సో మంచి డార్క్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో శారీ కాస్ట్ అంతా కూడా మనకి జస్ట్ 1800 రూపీస్ ఓన్లీ అండి సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్ శారీస్ కలెక్షన్స్ని సో కంప్లీట్గా మనకు పార్టీ వేర్కి ఫంక్షన్స్ వేర్కి యూజ్ అయ్యే సో మంచి వర్క్ శారీస్ కలెక్షన్స్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఇంకా ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసే శారీని బ్లాక్ చేయండి సో ఆర్డర్ ప్రాసెస్ కూడా మీ అందరికీ తెలిసిందే అండ్ ఒక్కసారి మనకు న్యూగా జాయిన్ అయిన మన సబ్స్క్రైబర్స్ కానీ కస్టమర్స్ కానీ ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను సో మనం ఏదైతే సీక్వెన్స్లో శారీస్ కలెక్షన్స్ని చూపిస్తూ ఉంటామో ఈచ్ శారీకి మీకు పక్కన కోడింగ్ మెన్షన్ అయి ఉంటుందండి సో ఆ కోడింగ్తో మనకు ఈ వీడియో కింద ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఉంటుందండి జస్ట్ ఆ కోడింగ్ పక్కనే మీకు లింక్స్ ఉంటుంది సో జస్ట్ మీకు నచ్చిన శారీని ఒకసారి కోడింగ్ రీచెక్ చేసుకుంటూ లింక్ ఓపెన్ చేయండి మీకు మామూలుగా పేమెంట్ మోడ్కే మీకు డైరెక్ట్ మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఒకసారి ఆ శారీని రీచెక్ చేసుకొని సో పేమెంట్ చేయండి మీకు ఆర్డర్ అనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది సో ఇంకా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాచ్ చేయాలి పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని కూడా విజిట్ చేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి